ఈ దేశంలో ఎన్నో రాజకీయ పక్షాలు ఉన్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షం, ప్రాంతీయ పక్షం, ఇన్ని పక్షాలు ఈ దేశంలో ఉన్నా పేదరిక నిర్మూలన చేయడంలో అన్ని పక్షాలు విఫలమైనవి. మనల్ని పరిపాలించే పాలకులే కావు. పేదరికాన్ని తొలగించే దిశగా ఎవరి వంతు వారు పెద్దలు చేయాలనే లక్ష్యంతో మా వంతు మేము కూడా ఇక్కడ పేదరిక నిర్మూలన దిశగా మహాజన సంస్థ ఏర్పడించారు. ఉద్యమాలు చేస్తే అక్రమ కేసులు వేస్తే 24లో నేనే జైలుకి వెళ్ళాను. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడం, ఆ ఉద్యమాల్లో నిర్బంధం ఎదుర్కోవడం అనేది ఈ 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఈ రాష్ట్రంలో ఉండబడే పేదలకు నేను జరిగింది. నా శక్తి మేరకు నేను చేశాను. ఇంకా నాకు శక్తి లేదు అంటే బయట నుండి ఎన్ని ఉద్యమాలు చేయడం కాదు, శాసనసభలో చట్టసభలో మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు పరిష్కరించవచ్చని అభిప్రాయంతో మీ దగ్గరకు వచ్చాను. నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేయలేను. నేను రాజకీయ నాయకుల వారసత్వం నుంచి నేను రాలే. అవినీతి నాకు లేదు. నేను కాంట్రాక్టర్ నుంచి రాలే. కోట్ల రూపాయలు సంపాదించలే. నేను ఒక పేద బిడ్డగా మీ దగ్గరకు వచ్చాను. ఒక పేద బిడ్డగా మీరు సహకరించి కొట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించే బాధ్యత నేను తీసుకుంటాను.